మోదీకి షాక్ ఇవ్వనున్న జగన్ ఉభయ సభల్లో వైసీపీ స్టాండ్ ఇదే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు వైసీపీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ స్టాండ్ మారిందా జరగబోయే పార్లమెంటు సమావేశాలలో వైసీపీ సభ్యులు గతంలో మాదిరిగా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోపక్క రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వైసీపీ సహకరిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదంలో వైసీపీ తమ సహకారాన్ని అందిస్తూ వస్తోంది ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షం కాకపోయినా వైసీపీ ఆ రీతిలోనే సహకరిస్తోంది అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏమైనా మార్చుకున్నదా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే గుంటూరు జిల్లా అమరావతి నుండి ప్రారంభమైన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో పూర్తయ్యే వరకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు సంఘీభావం తెలియజేయలేదు గతంలో అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని తీర్మానం చేసిన అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమరావతి రైతుల నిరసన ఉద్యమాలలో గట్టిగానే మాట్లాడారు పాల్గొన్నారు సోమి వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అమరావతి రైతుల ఉద్యమానికి పెద్దగా ఊతం ఇచ్చినట్లు లేదు అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంలో ఈ విషయం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రస్తావించినట్లు సమాచారం రైతుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా పాల్గొని సంఘీభావం తెలియజేయాలని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారట దీంతో అమరావతి రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన మొదటి రోజే బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు ఓ పక్క మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర వైసీపీ నేతలు మంత్రులు ఇది రైతుల పాదయాత్ర కాదని టీడీపీ నడిపిస్తున్న పెయిడ్ వర్కర్స్ పాదయాత్రగా విమర్శిస్తున్నారు రైతుల పాదయాత్రను అధికార వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వారికి మద్దతుగా పాల్గొనడం మరోపక్క రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ను ప్రతి విషయంలోనూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది దీంతో వైసీపీ తన స్టాండ్ మార్చుకుందా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది దానికి తోడు వైసీపీ పార్లమెంటు సభ్యుల భేటీలో ప్రజా సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదేయాలన్నట్లుగా సీఎం వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారని వార్తలు వస్తున్నాయి సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దానికి బలం చేకూరుస్తున్నట్లుగా ఉన్నాయి సీఎం జగన్తో భేటీ అనంతరం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు తాము ఏ కూటమిలో లేమని తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారన్నారు రాష్ట్ర ప్రయోజనాలు ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంట్లో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు కేంద్రం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు యాభై ఐదు వేల కోట్ల ఆమోదం ఆహార భద్రతా చట్టం ద్వారా ఏపీకి జరుగుతున్న అన్యాయం తెలంగాణ నుండి ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇలా ఉన్న అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు వీటన్నింటి నేపథ్యంలో జరగబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది